పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా మహిమ సభలు 2018 ఏప్రిల్ 24, 25, 26 నారాయణపురం, ఏప్రిల్ 25, 26, 27, 28 ఆలగడ్డ, మే నెల 1వ తేదీ విజయవాడ, 1, 2, 3 మరియు 4 బనగనపల్లి, 8, 9 మరియు 10 పాలమూరు పాలకొల్లు మండలం, 15, 16 మరియు 17వ తేదీల్లో పొన్నూరు, 22వ తేదీ ఖరియా రోడ్ ఒరిస్సా, 23వ తేదీ భిలాయ్ 3 ఛత్తీస్గఢ్, 23వ తేదీ భిలాయ్ 3 ఛత్తీస్గఢ్. మే 23, 24, 25వ తేదీల్లో తరిగోపుల, 25వ తేదీ కోకాపేట్ హైదరాబాద్, 28, 29 మరియు 30 బేతుంచెర్ల, 29, 30 మరియు 31వ తేదీల్లో చెన్నూరు గ్రామంలో ఈ యేసుకృపా మహిమ సభలు జరుగును. దైవ సేవకులు, అందనం సహోదరులు వాక్య పరిచర్య చేసి సమస్త రోగముల చేతును బంధకములతో బంధింపబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, యేసుకృపా మహిమ సభల్లో పాల్గొని ప్రభు అందించే ఆశీర్వాదాలను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా ఆరాధనలు 2018 మే 1వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, లాకుల్ సర్కిల్, గాంధీనగర్, విజయవాడ. దైవజనులు, బ్రదర్ అందనం సుధాకర్ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మరిన్ని వివరములకు మా ఫోన్ నంబర్ 9866989153. స్త్రీ ప్రార్థన చేస్తే ఒకరోజు భర్త అన్నాడట, నేను ఊరు వెళ్తున్నాను, 2 వారాలు రాను అన్నాడట. ఆమెనుకుందట, దేవా ఇక నాకు పండుగే పండుగ, 2 వారాలు రాడు, ఊరు వెళ్తున్నాడు, ఇక రోజు సమృద్ధిగా ప్రార్థన చేసుకుంటాను, చర్చికి వెళ్తాను, ఇంక సహాయం చేసావు ప్రభు అని చెప్పి అనుకుంది. శనివారం వెళ్ళాడు. ఆదివారం ఉదయాన్నే సంతోషంగా తల్లి లేచి ప్రార్థన చేసుకొని కీర్తన పుస్తకం బైబిలు గిలకతప్పిట పట్టుకొని శుభ్రంగా తాళం వేసి ఇంటికి మందిరానికి రెడీ అయింది. తాళం పెట్టింది, వెనక్కి తిరిగింది, వెనకనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడు, తాగుడుపోతాడు. అబద్ధం ఆమెను పరీక్షించడానికి చెప్పాడు. నాకు తెలుసు నువ్వు మందిరానికి వెళ్తావని తెలుసు. ఆగు, నీకు భయం లేదా, నేను ఊరు వెళ్తున్నానని చెబితే మందిరానికి వెళ్తావా, తాళం తీయి అన్నాడు. తీసింది, లోపలికి వెళ్ళి పెద్ద కత్తి తీసుకొని వచ్చాడట. పొడిస్తే ఒక్క దెబ్బకు చచ్చిపోతావు అన్నాడు. ఆమె అన్నారట, నువ్వు పొడిస్తే డైరెక్ట్గా పొరలోక రాజ్యం వెళ్ళిపోతా. వినండి, నువ్వు పొడిస్తే నీ చేతుల మీద సరాసరి పొరలోక రాజ్యం వెళ్ళిపోతా, నువ్వు పొడవకపోతే చర్చికి వెళ్తా, నీ ఇష్టం, నీకేం కావాలో నువ్వే తీర్మానం తీసుకో. నా భర్త చేతుల మీద నా ప్రాణం పోయిందంటే నా దేవుని దగ్గర అంతకంటే గొప్పది నాకేది లేదు. నువ్వు పొడిచావనుకో ఒక్క దెబ్బతో పొరలోకి వెళ్ళిపోయి కోట్ల కొలది దేవదూతల మధ్య ఆరాధించబడుతున్న నా దేవుని కన్నులారా చూస్తూ అక్కడే ఆరాధన చేసుకుంటూ బ్రతుకుతా, ఈ పాపలోకంలోకి ఉండను. నువ్వు పొడవలేదు అనుకో లోపలికి మాత్రం రాను, ఇంట్లోకి, చర్చికి వెళ్ళిపోతా. సహోదరుడు, ఆ సహోదరి, ఎందుకయ్యా మందిరానికి రాలేకపోతున్నావు అంటే, అబ్బా పిల్లలతో ఆమెతో కొట్టుకున్నట్టుందన్నా, ఎక్కడన్నా వచ్చేది, సంసారాన్ని చక్క పెట్టుకోలేవు. వెంటనే ఆ త్రాగుడు పోదు మనిషి
గజ 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 గడ 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 వణికి కట్టి కింద పడేసి ఏమన్నా అన్నాడు. పొడిస్తే పొరలోకి వెళ్తా, పడవకపోతే మందిరానికి వెళ్తా, నీ ఇష్టం అన్నా. మందిరానికి వెళ్ళే వాళ్ళని ఎంతో మందిని చూశాను, రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఏమిటే నీకున్న విశ్వాసం, ఏమిటే నీకున్న ధైర్యం, ఏమిటే నీకున్న నమ్మకం అంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు చెప్పేసింది. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యంలో తర్వాత మీరు చదువుకోండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. లోపలికి వెళ్ళి గబాగబా స్నానం చేసి డ్రెస్ మార్చుకొని బైబిల్ పట్టుకొని భార్యతో కూడా నేను వస్తున్నాను నీతో మందిరానికి, మందిరానికి వెళ్ళిపోయారట ఇద్దరు కలిసి. ఇల్లు చక్క పెట్టుకోవాలంటే నువ్వు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే చక్క పెట్టలేవు, కోర్టు చుట్టూ తిరిగితే చక్క పెట్టలేవు, గ్రామ పంచాయతీల దగ్గర చక్క పెట్టలేవు, లాయర్ల దగ్గర చక్క పెట్టలేవు, డబ్బు ఖర్చు పెట్టుకుంటే చక్క పెట్టలేవు. నీ గొనుగుడితో, నీ సనుగుడితో, నీ సందేహాలతో, సంశయాలతో నీ జీవితాన్ని చక్క పెట్టుకోలేవు, ఇంటిని చక్క పెట్టుకోలేవు. నువ్వు ఇంటిని చక్క పెట్టాలి, నీ జీవితాన్ని చక్క పెట్టుకోవాలంటే మోకాళ్ళు నీ కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వైపు తిరగాలి. దేవా ఉపవాసాలుండి విజ్ఞాపనలు చేయాలి. దేవా నా కుటుంబం వైపు ఒక్కసారి చూడవా, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీ కన్నీళ్లను యేసయ్య చూస్తాడు. జీవితాలు చక్కదిద్దుకోవాలి, జీవితాలు చక్క పెట్టుకోవాలి, పిల్లలు చక్క పెట్టుకోవాలి, కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలి, ఇల్లాలని చక్క పెట్టుకోవాలి. బయట చెప్పుకోవడం కాదండి, అబ్బే చాలా మొండిదండి, చాలా మొండిది, అసలు నా చేతి కావట్లేదు బాబోయ్, అయ్యో చాలా పనికి మాలోడండి, ఎంత పనికి మాలోడంటే చాలా చాడిస్తండి, నవలగలేదు బాబోయ్ ఆయనతో కాపురం చేయడానికి. బయట చెప్పుకోవడం కాదు, నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీ ఇంటిలో ఒక మూలకు మోకాళ్ళు, నీ గోడ వైపు మకం తిప్పుకొని నీ బాధలు నీ కన్నీళ్లతో ఏసయ్యకు చెప్పుకుంటే ఏసయ్య నీ ఇంటికి దిగి వస్తాడు, ఏసయ్య నీ ఎద్దకు దిగి వస్తాడు, నీ జీవితాన్ని చక్క పెడతాడు, నీ ఇంటిని చక్క పెడతాడు, నీ సంసారాన్ని చక్క పెడతాడు, నీ యవనకాల జీవితం చెడిపోకుండా చక్క పెడతాడు, నీ ప్రవర్తనను సత్ప్రవర్తనగా మారుస్తాడు. లోకానికి ప్రార్థన తెలియదు, పాపం చేయడం బాగా తెలుసు, పాపం చేయడం బాగా తెలుసు లోకానికి. అందుకే సంసారాలు చక్కపడవు, జీవితాలు చక్కపడవు. ఆ నడివీధుల్లో, ఆ కాలేజీల్లో, ఆ స్కూల్స్లో, లేకపోతే ఉద్యోగాల్లో, వ్యాపారంలో చూస్తే ఎవరంతకు వాళ్ళే చల్లా చెదరైపోయి జీవితాలు పతనం చేసుకుని చివరికి ఉరుతాళ్ళేసుకుని చచ్చిపోతున్నారు. ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే పాపము నిన్ను వేటాడుతాది, ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే కాలసర్పము మీదికి వస్తుంది, మనసు గలిపిలైపోతుంది, ప్రశాంతత పోతుంది. నువ్వు బాగా గమనించు, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఒక అరగంట సేపు మోకాళ్ళని నిశ్శబ్దంగా ఒంటరిగా బాగా ప్రార్థన చేసుకో. ఆ రోజు చూడు నీ మనసులో ఎంత శాంతి ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో, ఎంత నెమ్మది ఉంటుందో ఆ రోజు నువ్వు గమనించు. ప్రార్థన చేసుకోకుండా నువ్వు జీవించు చూడు, గలిబిలి 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 అయిపోతావు. ఆ మధ్యకాలంలో నేను ఒక ఊరు వెళ్ళా, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగా సంఘం బిడ్డల్ని. అన్నా మేము చేసుకుంటున్నాం కానీ పిల్లలు రారన్నా, ఎందుకు రారు, ఆ పక్కింట్లోకి వెళ్ళిపోతారన్నా, ఎందుకు వెళ్ళిపోతారు పక్కింట్లోకి, సీరియల్ వస్తుందట టీవీలో, సీరియల్ వస్తుందట, అప్పుడప్పుడు మా ఆయన కూడా పిచ్చన్నా, మా ఆయన కూడా ప్రార్థనలో ఉండాల్సిన సమయంలో ఉండడన్నా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అపత్తికుడు కాదు. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు కాదు, భార్య, భర్త, పిల్లలు. మోకాళ్ళను ప్రార్థన చేస్తే తెల్లవారుజాము కుటుంబ ప్రార్థన, సాయంకాలం రాత్రి వేళ సరిగ్గా 8 గంటల లోపల కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, నీ జీవితంలో ఈ ప్రార్థనలు కలిగి ఎప్పుడైతే ఉంటావో నీ కుటుంబాన్ని చెడగొట్టడానికి ఎవ్వడి తరం కానే కాదు, నీ జీవితాన్ని చెడగొట్టడానికి భూమి ఆకాశం ఏకమైనా దేవుడు నీతోనే ఉంటాడు గనక నిన్ను చక్క పెట్టే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు,
దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతానని అబ్రహాం వెంటనే ప్రార్థనలు నేర్చుకున్నాడు. మీరు ఆదికాండం 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము బలిపీఠం కట్టడం, ప్రార్థనలు చేయటం, బలిపీఠం కట్టడం, ప్రార్థనలు చేయటం. తన దగ్గర తన సహోదరుని కుమారుడు ఉన్నాడు లోటు. లోటు లోటు ప్రార్థనా పరుడు కాదు, ప్రార్థన జీవితం లోటుకు లేదు. అందుకే వాళ్ళిద్దరూ ఒకసారి విడిపోవాల్సి వచ్చింది. వాళ్ళు విడిపోతున్నారు. లోతుతో చెప్పాడు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమర వెళ్తా, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా, నువ్వు ముందు ఎటు వెళ్తావో చూసుకుని ఆయన, నువ్వు వదిలేసిన తర్వాత నేను ఉండిపోతానని అబ్రహాం అన్నాడు లోతుతో. చిన్న సమస్య వచ్చి లోతు చెప్పొచ్చుగా, పెదనాన్న నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను పెదనాన్న? ప్రార్థనా పరుడివి, దేవునితో మాట్లాడుకునేవాడివి, ఏదో అల్లంత దూరాన ఉండిపోమంటే ఉండిపోతాను, మరీ దూరం వెళ్ళమంటే వెళ్ళను. ప్రార్థన పరుడు అయిన నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళమంటావు పెదనాన్న అని చెప్పి చెప్పలేదు లోతు. ఇలా చూస్తాడట ప్రదేశాలన్నీ చూస్తే సొదొమ గొమొర్రా అన్న పట్టణాలు చాలా పచ్చగా, ఎండాకాలము వర్షాకాలము నీళ్లు ప్రవాహంగా ప్రవహించి చక్కగా పంటలు పండి పచ్చగా తోటలు కలిగినటువంటి ప్రదేశంగా కనబడింది. అక్కడ పచ్చని తోటలు ఉన్నాయి, నీళ్ల పారకాలు ఉన్నాయి, అంటే కాలువలు ఉన్నాయి, నీళ్ల ఊటలు ఉన్నాయి, కానీ ప్రార్థన లేదు, దేవుడు లేడు. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? దుష్టులు, దుర్మార్గులు, వంచకులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, ప్రార్థన ఎరగని వాళ్ళు, ప్రార్థన యొక్క రుచి ఎరగని వాళ్ళు, పాపములో పడి నశించి నాశనమై పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. ఒకసారి దేవదూతులు లోతు దగ్గరికి వస్తే దేవదూతలతో కూడా పాపం చేయాలని ఒడిగట్టుకుని పాపానికి తెగించి వచ్చినటువంటి దుర్మార్గపు ప్రజలు, అలాంటి వారి మధ్యలో లోతు చేరుకొని ప్రార్థన లేని వారి మధ్యలో, ప్రార్థన తెలియని వారి మధ్యలో, దేవుని ఎరగని వాళ్ళ మధ్యలో, నీచాతి నీచంగా పాపంలో పడి నాశనమైపోతున్న ఆ ప్రజల మధ్యలో చేరుకున్నాడు లోతు. ప్రార్థనలు పోగొట్టుకున్నాడు, ఆస్తులు సంపాదించాడు, డబ్బు సంపాదించాడు, దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. అందుకే లోతు చరిత్ర మీ అందరికీ తెలిసిందే. ఏమంత విప్పి చెప్పనక్కర్లేదు. ఏమైపోయింది? తను సంపాదించుకున్న సంపాదన అంతా అగ్ని చేత కాల్చబడింది. తన భార్య ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. తన పిల్లలు ఏం చేశారు? సిగ్గుసేటు క్రైస్తవులు చెప్పుకోవడానికి మాట. కన్న తండ్రితోనే పాపం చేసి పిల్లల్ని కన్నారు. చరిత్ర హీనమైపోయింది. అదే అబ్రహాము చరిత్ర ఏమైంది? అబ్రహాము ప్రార్థనాపరుడు, 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 ప్రార్థనతోనే పిల్లల్ని కన్నాడు 100 ఏళ్ల వయసులో. స్తోత్రం, స్తోత్రం. 100 సంవత్సరాల వయసులో ప్రార్థన ద్వారా కొడుకు జన్మనిచ్చాడు. భార్య భర్తలిద్దరు దేవుడే దిగి వచ్చాడు అబ్రహాం ఇంటికి. 18వ అధ్యాయం ఆదికాండంలో దేవుడే త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకేసారి భూమికి దిగి వచ్చిన ఆ సమయాన్ని చూస్తే, ఆ తరుణాన్ని చూస్తే కడుపు నిండిపోయి ఆనందం చెప్పలేం. త్రిత్వమైన దేవుడు 12 గంటలప్పుడు అబ్రహాం ఇంటికి దిగి వచ్చాడు. ప్రార్థనా పరుల ఇంటికి దేవుడు దిగి వస్తాడు, ప్రార్థనా జీవితాలను ఫలింపజేస్తాడు. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, పాపాన్ని తెగవేసుకోవాలి. పాపం అంటే అసహించుకునేంత స్థితికి రావాలి. ప్రార్థన జరిగే నీ ఇంట్లో టీవీలలో పొరపాటున కూడా చలన చిత్రాలు పెట్టకూడదు. నీ ఇల్లు సినిమా హాల్ కాదు, సీరియల్ గృహం కాదు. నీ ఇల్లు ఏ శుభవార్త అవి ఇవి వస్తూ ఉన్నాయి, క్రైస్తవ ఛానల్ పెట్టుకుని వాక్యం జాగ్రత్తగా విను. ఏది రాకపోతే కట్టేసి ఇంటిని ప్రార్థన ఇల్లుగా మార్చుకో. నీ కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు, నీ కష్టాలను తీరుస్తాడు, నీ ఇంటిని చక్క పెడతాడు, సాక్ష్యంగా నీ ఇంటిని నిలబెడతాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పెద్దలుగా మనం మోకరిస్తే పిల్లలు మోకరిస్తారు. అబ్రహాము ప్రార్థన చేసి కుమారునికి జన్మనిచ్చాడు. ఇస్సాకు పెళ్ళి ఎలా చేశాడు తెలుసా? మీకు తెలుసా ఈ విషయం? ప్రార్థనతో పెళ్లి చేశాడు. ప్రార్థన చేసి పెద్దదాసుని పంపించాడు. పెద్దదాసుడు కూడా వెళ్ళిపోయి ఆ ఊరు చేరుకొని బావి దగ్గర ఏం చేశాడు? అతడు మోకాళ్ళని ప్రార్థన చేశాడు, ఒంటలు కూడా మోకరింపజేశాడు. ప్రార్థనతో అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఇస్సాకు పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా చేశాడు తెలుసా?
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారు కావాలంటే బ్యూటీ పార్లర్ వెళ్ళాలి కదూ. క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ జీవితం ప్రార్థనతో బిడ్డలకు జన్మనివ్వాలి, ప్రార్థనతో పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, ప్రార్థనతో ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థనతో సమస్యలు తీర్చుకోవాలి, ప్రార్థనతోనే కన్నీటి ప్రార్థనతోనే జీవిత చక్రాన్ని మలుచుకోవాలి, ప్రార్థనతోనే పరలోకపు ఓపెన్ చేయబడాలి, ప్రార్థనతోనే పరలోకపు దేవదూతలని దగ్గరికి కొర్నేలింటికి దిగి వచ్చినట్టుగా దిగి రావాలి. నీ ఇంట్లో దేవదూతలు కనిపించాలి కానీ సమస్యలు కనపడకూడదు. ప్రార్థనతో పండిపోవాలి నీవు. కూర్చొని అక్కడ ఇక్కడ వ్యవహారం చేసుకుని కాలక్షేపం చేసుకునే జీవితం కాదు మనది. ఆ సదమ గోమర వాళ్ళు పాపానికి అలవాటు పడిన వాళ్ళు, సదమ గోమర వాళ్ళు పాపంతో పెనవేసుకున్న వాళ్ళు, పాపంతో నాశనమైపోతున్న వాళ్ళు. వాళ్ళతో సహవాసం చేసి లోతు నాశనమైపోయాడు, ప్రార్థన పోగొట్టుకున్నాడు. అందుకే దేవదూతలు అంటారు, లోతు అయ్యా మా నా ఇంటికి వచ్చి చేత తీర్చుకోండి ఈ రాత్రి ఉండనంటే, నీ ఇంట్లో బస చేసేదానికంటే నడివీధిలో ఉండడం మేలు. నడివీధి బాగుంది నీ ఇంటికంటే. మీరు చదువుకోండి కావాలంటే 19వ అధ్యాయంలో రాయబడ్డాయి. అదే అబ్రహాం ఇంటికి రమ్మని పిలిస్తే నవ్వుకుంటూ వెళ్ళారు ముగ్గురు. త్రిత్వమైన దేవుడు నవ్వుకుంటూ వెళ్ళి వృక్షము కింద కూర్చుని కడుపు నిండా తిని శారా ఎక్కడుందని పలకరించి మీదటికి మళ్ళీ వస్తాం, ఈ గర్భంలో నుండి ఇస్సాకు బయటకు వస్తాడని చెప్పి వెళ్ళాడు తండ్రి అయిన దేవుడు. దగ్గరగా చెప్పండి కొడతాం. నువ్వేమి చేయాలన్న నా చెల్లి, నా సహోదరి, నా ప్రియ బ్రదర్, దేవుని సేవకునిగా అనుభవాలతో చెబుతున్నా, ఏమి చెయ్యాలన్న నీ జీవితం చెక్క పెడాలంటే, నీ పిల్లల్ని చెక్క పెట్టుకోవాలంటే, రే నువ్వు పండుకురా చెబితే వినోని, నువ్వు గొరుగుతే సనుగుతే వాడు మారడు. నీ మాటను ధిక్కరించి నిన్ను ప్రేమించకుండా తిరుగుతున్న నీ భర్త నువ్వు వ్యసన పడితే మారడు. ఎంతమందికి చెప్పినా మార్పు రాదు. నువ్వు మోకాళ్ళు నీ కన్నీటి ప్రార్థన చేస్తే కన్నీళ్లను చూసే దేవుడు దిగి వస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ ఆయుష్కాలం పెంచుతాడు, నీ ఆరోగ్యాన్ని పెంచుతాడు, నీ ఇంటిని చక్కపరుస్తాడు, శత్రువు నీ మీద చేయి వేయకుండా కాపాడుతాడు. అందుకే ప్రభు సిలువలో తన జీవితాన్ని ముగించేటప్పుడు ప్రార్థనతోనే ముగించాడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ప్రార్థన 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 ప్రార్థనతో రాత్రి అంతా గడిపేవాడు. సృష్టికర్త అయి ఉండి కూడా మానవుడిగా వచ్చాడు కనుక ప్రార్థనతో రాత్రి అంతా గడిపేవాడు నా యేసయ్య. నా బ్రదర్, నా సిస్టర్, నా ప్రియ బ్రదర్ సిస్టర్, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన ద్వారా సింహాల బోళ్లను జయించారు భక్తులు. సింహాల నోళ్లు దేవుడు ముయించాడు ప్రార్థన చేసే బిడ్డల దగ్గర. అగ్ని మంటలను చల్లార్చాడు, సరసాలలో బద్దలు చేశాడు ప్రార్థన పరుల జీవితంలో. ఎక్కడ కృంగిపోతున్నావో, ఎక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ జీవితం చక్కపడదేమో అనుకుంటున్నావో, ఈ జీవితం ఇంతే అనుకుంటున్నావో, ఒక్కసారి నీ మనసు మార్చుకొని నీకొచ్చిన భాషలో నీకొచ్చిన మాటలతోనే సరాసరి దేవుణ్ణి ప్రార్థన చేయడం నేర్చుకో. హిజ్కియా, నీ ఇల్లు చక్క పెట్టుకొని యెషయా చెబితే నువ్వు చక్క పెట్టవయ్యా అనలేదు. దైవ సేవకుడు కదయ్యా, మీరందరూ కోరేది ఏమిటంటే సేవకులు ప్రార్థన చేయాలి 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 చేయాలి. రీజన్, రైట్ రీజన్, అది నిజమే నేను చెప్తున్నానే క్రమం. కానీ నువ్వు చేయాలి ప్రార్థన. నా ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన వింటాడు, అందరి ప్రార్థన వింటాడు. దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థనల వైపే యేసయ్య తిరిగి ఉన్నాడని లేఖనాలు ఘోషిస్తున్నాయి. నీవు దిక్కులేని దానవైన దిక్కులేని వాడవైన ఎవరు నీ వైపు చూడకపోయినా నువ్వు ప్రార్థిస్తే యేసయ్య నీ వైపే తిరుగుతాడు. ఆయన గెస్తీమని తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట గ్రంథులు పగిలిపోయి రక్తపు బిందులు బయటకు వచ్చాయి.
రక్తపు బిందువులు బయటికి వచ్చాయి. ఆయన సిలువలో వేలాడేటప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరగరగనక వీరిని క్షమించమని క్షమభిక్ష పెట్టి ప్రార్థనతోనే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఆయన జీవితాన్ని ముగించాడు. అందుకే ఆయన మూడవ దినం పునరుద్ధరణడై లేచాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపడ్డాం. పునరుద్ధరణడై మూడవ దినము లేచాడు. ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. నీ ఇష్టం. నీ జీవితాన్ని చక్క పెట్టడానికి ఈ లోకంలో ఎవరు రారు. ఒక మనిషి తెలుసో తెలియక పొరపాటు చేస్తే, ఓ చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దగా చేసి వీధి పాలు చేస్తుంది లోకం. నా పరిస్థితులు బాగలేవు, నా కుటుంబం బాగలేదని ఊరిక నువ్వు బాధపడితే పరిస్థితులు తీరవు. వాళ్లకు వీళ్ళకు చెప్పుకుంటే తీరవు. దైవ సేవకులకు చెప్పు, ప్రార్థనా పరులకు చెప్పు. లేఖనాలు చెబుతున్నాయి అద్భుతంగా. తిమోతి పత్రిక 2:22 చెబుతుంది, పాపమును విడిచిపెట్టి పారిపో యవనేచ్ఛల నుండి ప్రార్థన చేయి, వారితో కూడా నువ్వు సహవాసం చేయమని చెబుతా ఉంది. సహోదరి సహోదరుడా, నీ ఇంటిని చక్క పెట్టుకుంటే తెలివి నువ్వు కావాలి. నా కోరిక, నిండు కోరిక నేను కోరుతున్నా, నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలమ్మా, గొప్ప దేవుడు వచ్చి నీ ఇంటిని చక్క పెడతాడు. అయ్యా, నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలయ్యా, ఒక తండ్రిగా నీ ఇంటిని చక్క పెడతాడు. నా ఇంటిని చక్క పెట్టిన దేవుడు మీ ఇంటిని చక్క పెడతాడు. సహోదరి సహోదరా, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ప్రభు దగ్గర మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఈ వాక్యాన్ని నా హృదయంలోకి తీసుకొచ్చి పెట్టాడు. ఎన్నో కుటుంబాలు నెమ్మది లేక ఇక్కడ జీవిస్తున్నారు అని, జీవితాలు చక్కపడక గలిబిలైపోతున్నారని దేవుడు నా హృదయంలో తీసుకొచ్చి ఈ వాక్యాన్ని పెట్టాడు. నువ్వు కళ్ళు మూసుకోవాలమ్మా. నాయనా, నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని నిండు హృదయంతో దేవుణ్ణి అడగాలి. ప్రార్థనాత్మను పొందుకోవాలి. సహోదరుడా సహోదరి, ప్రార్థన జీవితం నీకు కావాలి. ఎందుకు బ్రతకాలి బ్రతుకుని? రాత్రి వేళల్లో నిద్ర కూడా పోకుండా కలవరంతో నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. నా సహోదరుడా సహోదరి, నీ సమస్యలు తీర్చే దేవుడు ఆయన ఒక్కడే. నాయన, పరలోకపు తండ్రి, కనికరించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. దైవజనుడా, ఎంతో కాలం నుండి నలిగిపోతున్నావు, ఇక్కడికి వచ్చావు. నీ ఇంట్లో అన్ని సమస్యలే. సేవ ముందుకు సాగిపోకుండా సాతాను ఆటంకాలు వేస్తున్నాడు. ఎన్నిసార్లు కృంగిపోతున్నావు దైవజనుడా. నీకొక శుభవార్త, ఈ రోజుతో దేవుడు నీ ప్రార్థన ఫైల్ ఓపెన్ చేశాడు. నీ సంగపు సరిహద్దులు విస్తరిస్తాయి, నీ గుడారపుటాలు విశాలపరచబడతాయి. ఎక్కడ నలిగిపోయావో అక్కడ వెలిగించబడతావు. నా తండ్రి, ఇటు కార్యం చేసి మహిమ పొందమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నీ సమస్యలు తీరుస్తా.
పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా మహిమ సభలు 2018 ఏప్రిల్ 24, 25, 26 నారాయణపురం, ఏప్రిల్ 25, 26, 27, 28 ఆలగడ్డ, మే 1 విజయవాడ, 1, 2, 3, 4 బనగనపల్లి, 8, 9, 10 పాలమూరు పాలకొల్లు మండలం, 15, 16, 17 పొన్నూరు, 22 ఖరియా రోడ్ ఒరిస్సా, 23 భిలాయ్ 3 ఛత్తీస్గఢ్, 23 భిలాయ్ 3 ఛత్తీస్గఢ్, మే 23, 24, 25 తరిగోపుల, 25 కోకాపేట్ హైదరాబాద్, 28, 29, 30 బేతంచెర్ల, 29, 30, 31 చెన్నూరు గ్రామంలో ఈ యేసుకృపా మహిమ సభలు జరుగును. దైవ సేవకులు, అందనం సహోదరులు వాక్యపరిచర్య చేసి సమస్త రోగముల చేతును బంధకములతో బంధింపబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, యేసుకృపా మహిమ సభల్లో పాల్గొని ప్రభు అందించే ఆశీర్వాదాలను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా ఆరాధనలు 2018 మే 1 మంగళవారం సాయంత్రం 6:30 స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, లాకుల్ సర్కిల్, గాంధీనగర్, విజయవాడ. దైవజనులు బ్రదర్ అందనం సుధాకర్ గారు వాక్యపరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మరిన్ని వివరములకు మా ఫోన్ నంబర్ 9866989153. అనురాగమే యేసయ్యా, నీతో వేసిన ప్రతి అడుగులు అతి మధురమే యేసయ్యా, నీతో గడిపిన ప్రతి గడియలు మైమరిచెదను, నీ కృపలో మహిమ పరిచేద నా శ్రమలో మైమరిచెదను, నీ కృపలో మహిమ పరిచేద నా శ్రమలో. అనురాగమే యేసయ్యా, నీతో వేసిన ప్రతి అడుగులు అతి మధురమే యేసయ్యా, నీతో గడిపిన ప్రతి గడియలు. చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9949221601.